జగిత్యాల జిల్లాలో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆటోలో ఈవీఎంల తరలింపుపై వార్తలు రాసిన 9 మందిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జగిత్యాల జర్నలిస్టులకు నిర్మల్ జిల్లా బాసర కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం ప్రశ్నించే వాళ్లను అణచివేస్తుందని మండిపడ్డారు. తాజాగా ఎన్నికల నిర్వహణలో ఒకరు కాదు ఇద్దరు కాదు 9 మంది మీద అక్రమంగా కేసులు బనాయించడం అనేది ఇది ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనమో మరి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసే తప్పు దాన్ని రికార్డు చేసి ప్రజలకు తెలిస్తే అది తప్ప. అసలు పారదర్శకంగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషను వాళ్ళు తప్పు చేసిన వాళ్ళను ఆ అధికారులను సస్పెండ్ చేయాల్సింది పోయి వార్త ఇచ్చినందుకు జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది ఇది ఇక్కడే చూస్తున్నాము. ప్రజాస్వామికవాదులపై పత్రికలపై పాత్రికేయులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి పాలక పక్షాలు అధికార యంత్రాంగం సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉన్నది. ఒక రెవెన్యూ అధికారి దరఖాస్తు ఇచ్చి 9 మంది పాత్రికేయుల మీద కేసు విధించేందుకు సిద్ధపడ్డారంటే దీని వెనుక ప్రభుత్వం లేకుండా జరుగుతుందని ఎవరు జర్నలిస్ట్ అనుకోవడం లేదు. ఈవీఎం తరలింపుపై అక్కడికి వెళ్తే వారిపై అక్రమంగా కేసులు పెట్టి వారి మీద మోపడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఈరోజు ఈ విలేకరులకు కేసులకు వాళ్ళకు మద్దతుగా మేము బాసర మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించేవారు ఉండద్దు, మేము బెదిరించేవారు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువైపోయారు, ప్రశ్నిస్తే వీళ్ళు బెదిరించే రకంగా తయారైనారు కాబట్టి.